నిత్య పూజలి వీవు నిరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలి వీవు ఓం నమో వెంకటేశాయ. ఈరోజు గురువారము, శ్రీ శోభకృతనామ సంవత్సరము, దక్షిణాయనము, శరద్ ఋతువు, ఆశ్వీజ మాసము, కృష్ణపక్షము, పంచమి తిథి, మురుశిర నక్షత్రము, నవంబర్ 2, 2023. శ్రీవారికి గురువారం ఆర్జిత సేవగా తిరుప్పావడ సేవ విశేషంగా జరుపుకుంటాం. సాతమూర పూర్తి అయిన తర్వాత రేపు శుక్రవారం అభిషేకం ఏర్పాట్లలో భాగంగా శ్రీవారి మూలమూర్తికి అలంకరించబడి ఉన్న సువర్ణ తిరువాభరణాలు, రత్నాభరణములు, హారములు తొలగించి శ్రీవారి ముఖమండలంలోని పచ్చకర్పూరం తిరునామమును అర్ధభాగం తొలగించి శ్రీవారి నేత్రములు కనిపించే విధంగా అలంకారం చేయబడుతుంది. శ్రీవారికి బంగారు పాదకవచములు, సువర్ణ కటిహస్తము, వరదహస్తము, శంఖుచక్రములు, కర్ణపత్రములు, శాలిగ్రామాల హారాలతో అలంకరిస్తారు. గర్భాలయం శుద్ధి గావించిన తర్వాత మాధ్యాహ్నికి ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపి శ్రీవైఖాన సాగమోక్తమైన ఉపచారాలతో స్వామివారికి ఉపచారములు జరిపి అష్టోత్తర శతనామార్చన నిర్వహించబడుతుంది. మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా పాచక కైంకర్య పొరులు సుమారు 450 కిలోల పరిణామంలో తింత్రిణీర సాన్నం అంటే పులిహోర గరుడాల్వారు ముందు వెండి పీఠం పైన రాశిగా పోసి అలంకరించి 8 దిక్కులు శిఖరములుగా ఏర్పాటు చేసి నారికేళ అర్థఫలములు మరియు పుష్పముల చేత అన్ని దిక్కులు ఎందును ముఖభాగం నందును రమణీయంగా అలంకరించి శ్రీవారి దృష్టి గోచరించినట్లుగా ఏర్పాటు చేస్తారు. గర్భాలయంలో విశేషమైన లడ్డూ ప్రసాదం, వడ, అప్పము, జిలేబీ, మురుకు, పాయసం, అన్నప్రసాదాలు, పన్యారాలు ఘంటానాదం మధ్య మాధ్యాహ్నిక నైవేద్యంగా సమర్పించి అన్నకూటం చుట్టూ ఏర్పాటు చేసిన తెరను తొలగించి తిరుప్పావడ సేవలో భాగంగా వేద పండితులు బంగారు వాకిల్లో శ్రీనివాస గద్య పఠనం చేస్తారు. తర్వాత బంగారు వాకిల్ నుంచి శ్రీవారికి కర్పూర హారతి, అలాగే అన్నరాశికి కర్పూర హారతి ఇవ్వటంతో ఈ తిరుప్పావడ సేవ పూర్తవుతుంది. అనంతరం భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈరోజు భక్తులు స్వామివారిని నేత్ర దర్శనంలో దర్శించుకుంటారు. రంగమండపంలో వెంచేసిన ఉభయదేవేలతో శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు తిరిచిపైన వెంచేసుకొని మేళతాళాలతో ఊరేగింపుగా కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవాచనము, అంకురార్పణము, రక్షాబంధనము, అగ్నిప్రతిష్ట, స్వామివార్లకి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్ప పఠనం, మాంగళ్యాలకు అభిషేకము, మాంగళ్యాల పూజ, మాంగళ్యాలను అమ్మవార్లకు సమర్పణ, కర్పూర నీరాజనము, తిరిగి విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయదేవేరులను శ్రీవారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా ఆగమోక్తమైన అక్షతారోపణం అనే కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనము, మహానైవేద్యము, తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది. ఉభయదేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభవద్దం కల అద్దాల మండపానికి చేరుకుంటారు. అద్దాల మండపంలో వేద పారాయణ నడుమ ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి చేసుకుంటారు. ఉభయదేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపైన వేయించేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపుల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా బంగారు గరుడ వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు. కర్పూర నీరాజనంతో బంగారు గరుడ వాహన సేవ పూర్తవుతుంది. హనుమంత వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు. కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తవుతుంది. పెద్దశేష వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు. కర్పూర నీరాజనంతో పెద్దశేష వాహన సేవ పూర్తవుతుంది. బంగారు తిరిచిపోయిన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు. ఉభయ దేవరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజన సమర్పణతోటి
ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తవుతుంది. సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు చేరుకుంటారు. వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి చేసుకొని బంగారు తిరిచిపోయిన తిరుమాడ వీధుల ఉత్సవం జరుపుకున్న భక్తులను అనుగ్రహించి తిరిగి రంగమండపానికి చేరుకుంటారు. నైవేద్యం పూర్తయిన తర్వాత రంగమండపంలోని మంటపంలోకి వేయించేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. గురువారం సాయంత్రం స్వామివారికి పూలంగి సేవ నిర్వహిస్తారు. సాయంకాలం ఆరాధనలో భాగంగా గర్భాలయం శుద్ధి చేసి పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపి స్వామివారికి శ్రీ వైఖాన సాగమోక్తమైన ఉపచారాలు సమర్పించి వివిధ సుగంధ పుష్పాలతో స్వామివారి దివ్యమంగళ స్వరూపమంతా పుష్పమాలలతో అలంకరించి పుష్పమాలలతో కిరీటము సూర్యకటారి స్వామివారికి అలంకరించి ఉత్సవమూర్తులకు పుష్పమాలను సమర్పించి చతుర్వేద మంత్రములతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనం కర్పూర నీరాజనంతో పూలంగి సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామావళితో అర్చన జరుగుతుంది. రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు పంజారములు దోశ ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం భక్తులను పూలంగి సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సళ్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకుని బంగారు పంచపాత్రల్లో బ్రహ్మ తిరువారాధన కోసమే బంగారు బిందులోని తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకభైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని బంగారు పట్టు పాన్పు పైన వేయించేపు చేసుకుని ఈ సందర్భంగా దారుష్ణమైన గోక్షీరము జీడిపప్పు ద్రాక్ష కలకండ కలిపిన మిశ్రమాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి వివిధ రకాల ఫలములు స్వామివారికి నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.